కానీ మళ్ళీ హైదరాబాద్ తరలి కొడదామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళంతా నాన్ లోకల్ పొలిటీషియన్స్. చంద్రబాబు నాయుడికి ఏపీలో ఓట్లు లేదు, ఇల్లు లేదు, ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ కి ఇల్లు లేదు, ఓట్లు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఇల్లును కట్టుకోవడానికి పరిగెత్తున్నారు, ఇప్పుడు ఓట్లు పెట్టుకుంటున్నారు. వాళ్ళ కుటుంబం పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ కానీ, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ కానీ, లోకేష్ గారి ఫ్యామిలీ కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉందా? ఒకసారి అందరూ కూడా ఆలోచించుకోండి. ఎప్పుడో చుట్టపు చూపుగా హైదరాబాద్ నుంచి వచ్చి జగనన్న మీద విషం చెప్పి మమ్మల్ని అందరినీ బూతులు తింటున్నాం తప్ప ఆ పార్టీ వాళ్ళకి ఇక్కడ ఉండి మీ సమస్యలు తెలుసుకొని అవి దూరం చేయాలన్న ఆలోచన లేదు, మీకు మంచి చేయాలన్న ఆలోచన కూడా లేదు. ఈరోజు జగనన్న మంచి ఆలోచన ఉంది కాబట్టే ఆయన పుట్టినప్పటి నుంచి అదే పులిమెంటల్లో వాళ్ళ తాత నుంచి వాళ్ళ నాన్న నుంచి జగనన్న వరకు అందరూ అక్కడే ఓటేస్తున్నారు, అక్కడే ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎలాగైతే విజయవాడలో ఇల్లు కట్టుకున్నారో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే ఇంట్లో కంటిన్యూ చేస్తూ మీకు అందుబాటులో ఉంటూ మీకు వెల్ఫేర్ ని అలాగే డెవలప్మెంట్ ని రెండు కూడా అందిస్తున్న ముఖ్యమంత్రి జగనన్న మీ మధ్యలో ఉంటూ మీ మంచి కోసం మీ సంక్షేమం అభివృద్ధిగా తన ధ్యేయంగా పెట్టుబడి పనిచేస్తున్న జగనన్న గురించి ఆలోచించి అందరికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.